పెరగనున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులపై పెనుభారం మోపనున్నాయి వానాకాలం యాసంగి రెండు సీజన్లు కలుపుకుని రైతులు వినియోగిస్తున్న అన్ని రకాల మిశ్రమ ఎరువుల ధరల్ని పరిగణనలోకి తీసుకుంటే బస్తాపై సగటున మూడు వందల వరకు భారం పడనుంది అంతర్జాతీయ మార్కెట్లో భాస్వరం పొటాషు ధరలు పెరగడంతో అందుకు అనుగుణంగా వాటిని కలిపి తయారు చేసే మిశ్రమ ఎరువుల ధరల్ని కొన్ని కంపెనీలు పెంచనున్నట్లు వెల్లడించడంతో

ఆ ఇంతకు ముందు ఐదారు ఏళ్ళ కింద అయితే ఏం పెరగలే ఈ సంవత్సరమే పెరిగినాయి ప్రతి ఐటమ్స్ పెరుగుతామే ఇంకా గొలకలకు పిల్లి అంట గొలకలకి అన్ని పెరుకమే వరికి పిండి అయితే ఈ పెరి విధంగా పెరుగుమైంది వంద రెండు వందలు పెరుగుతున్నారు ఎక్కువ శాతం రైతులు ఏం చేస్తున్నారు అంటే గోవులు లేక పిండి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి

వెయ్యి యాభై రూపాయలు ఉన్న పొటాషియ ధర పదిహేడు వందలకు చేరుకోనుంది అధిక వినియోగంలో ఉండే ఈ ఎరువుల ధరల పెంపుపై రైతులతో పాటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు ఏడాదితో పోల్చుకుంటే ఎరువుల ధరలు కొద్దిగా పెరిగినాయి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాదాపు ఐదు వందల రూపాయలు పెరిగినది అది ఇంతకు ముందు పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఉండే ఇప్పుడు వస్తే పంతొమ్మిది వందల రెండు వేల రూపాయలు అవుతుంది అంటున్నారు ఆ కొత్త రేటు స్టాక్ రాలే ఇంకా కూడా వందల యాభై రూపాయలుండే అది కూడా పంతొమ్మిది వందల రూపాయలు అవుతుంది దాదాపు రెండు వందల రూపాయలు యావరేజ్గా అన్ని పెరిగినాయి పొటాష్ బాగా పెరిగింది పొటాష్ దాదాపు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలుంటుండే ఇప్పుడు పొటాష్ పదిహేడు వందలు అవుతుంది ఆ పదిహేడు వందల స్టాక్ రాలే లాస్ట్ వరకు పదమూడు వందల యాభై స్టాక్ వచ్చినది రైతుల పెట్టుబడి బాగా పెరుగుతుంది మా డీలర్స్ ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగిపోతున్నది మార్జిన్లు అదే విధంగా ఉన్నాయి మార్జిన్లు పెరగడం లేదు మాక్సిమం సేల్స్ ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ కాంప్లెక్స్ ఉంటుంది ప్రెసెంట్ థర్టీ నైట్ ఎంఆర్పీ ఉంది అదే అమ్ముతున్నాం నెక్స్ట్ పెంచిన ఎంఆర్పీ అయితే పెంచుతాం ట్వంటీ ట్వంటీ కాంప్లెక్స్ అనేది తొమ్మిది వందల అరవై ఉండే ఇప్పుడు పదమూడు వందలు అయింది ఇంకా పదమూడు డెబ్బై ఐదు అవుతుంది అంట దాదాపు మూడు వందలు పెరిగినట్టు ఇన్సూరెన్స్ పొటాషియల్ మనం విదేశాలకు వెళ్ళి రావాలి అక్కడ రేటు పెరిగినందుకు ఇక్కడ కంపెనీ వాళ్ళు రేటు పెంచుతున్నారు ప్రస్తుత యాసంగి సీజన్లో లో ఆరుతడి పంటలు వేసుకునే సమయం దాదాపుగా ముగిసింది సాగునీటి వనరులు ఉన్న చోట వరి సాగు పెరిగే అవకాశం ఉంది కొత్త ధరలు అమల్లోకి వస్తే యాసంగి సీజన్లో వరి సాగు చేసే రైతులపైన కాంప్లెక్స్ ఎరువు ధరల భారం తప్పదు